వైసా హెల్త్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను అవగాహన కల్పించదలుచుకునేటువంటి విషయం ఏమిటంటే, మీరు పిల్లల చదువులు కనుక పై చదువులు కనుక ప్లానింగ్ చేస్తున్నట్లయితే ఈ తప్పులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయవద్దు. ఇప్పుడు ఈ మధ్య ఒక వారం ముందు సుమారుగా పిల్లల ప్రపంచ దినోత్సవం అన్నది కంప్లీట్ అయింది. ఆ సందర్భంగా పిల్లల పై చదువులు కనుక ప్లానింగ్ చేస్తున్నట్లయితే ఈ యొక్క మిస్టేక్స్ మీరు ఎవరు కూడా చేయవద్దని మన పైసా హెల్త్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ వినవించడానికి నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. ఈ వీడియోలో నేను చెప్పవలసుకున్న విషయాన్ని చెప్పే ముందుగా నేను ఒక విషయం చెప్పాలి మీకు. ఈరోజు నాకు ఒక కాల్ వచ్చింది. అతను ఒక డాక్టర్ అన్నమాట, హైదరాబాద్లో అతను డాక్టర్గా చేస్తూ ఉన్నారు. ఆయన మన ఛానల్ వీడియోస్ చూసి నా యొక్క సర్వీసెస్ గురించి తెలుసుకుందామని ఆయన సర్వీసెస్ తీసుకుందామని ఆయన ఫోన్ చేయడం జరిగింది. ఆ మాటల సందర్భంలో అతను నేను కాకినాడ సిటీలో ఉంటానని అతను తెలుసుకోవడం జరిగింది. అతను కొంచెం చిన్న అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏంటంటే, నేను హైదరాబాద్లో ఉంటున్నాను, మీరు కాకినాడలో ఉంటున్నారు, మీ సర్వీసెస్ కొంచెం నాకు తీసుకోవడం ఇబ్బంది అవుతుంది ఏమోనని ఆయన ఫీల్ అవ్వడం జరిగింది అన్నమాట. కానీ నేను ఒక విషయాన్ని మాత్రం మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఈ కాలంలో టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయింది. టెక్నాలజీ వలన మనకి సరిహద్దులు ఎంత దూరాన్ని ఉన్నా సరే మనం కమ్యూనికేట్ చేయగలుగుతున్నాం. ప్రపంచంలో ఎక్కడున్నా సరే, ఎక్కడున్నా సరే మనం టెక్నాలజీ ద్వారా మనం కమ్యూనికేషన్ చేయగలుగుతున్నాం అనమాట. నేను మీకు చెప్పేది ఏంటంటే, ఒక సెబి రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే మీకు అతను ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇవ్వగలడు, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఇవ్వగలడు, మీకు ప్రతి సర్వీస్ కూడా అతడు ఈజీగా ఇవ్వగలడు అనమాట. కాబట్టి మీరు అలాంటి అపోహలు మాత్రం ఎవరు కూడా పెట్టుకోవద్దు. కాబట్టి సెబి రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ఏ సిటీలో ఉన్నా సరే మీరు అతని సర్వీసెస్ తీసుకోవడానికి మీరు ఏ విధంగానూ మీరు ఇబ్బందికి పడవద్దని మీరు ధైర్యంగా తీసుకోమని నేను చెప్తున్నాను. నాకు ఫోన్ చేసిన డాక్టర్ హైదరాబాద్లో ఎవరన్నా సెబి రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కావాలి అని అడిగితే నేను అతనికి రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది అనమాట, వేరే అతన్ని. ఎందుకంటే నాకు క్లయింట్ బాగా ఉండడం ముఖ్యం అనమాట. నాకు వచ్చినటువంటి అన్ని ఫోన్ కాల్స్ నాకు క్లయింట్స్గా కన్వర్ట్ కావాలనే స్వార్థం నాకు ఏ విధంగానూ లేదు. అతనికి నేను హైదరాబాద్లో ఒక రిఫరెన్స్ని నేను ఇవ్వడం జరిగింది అనమాట. ఇంకా ఆ క్లయింట్ ఇష్టం, అతని సర్వీస్ తీసుకుంటారా లేకపోతే మళ్ళీ నాకే ఫోన్ చేస్తారన్నది అతని ఇష్టం అనమాట. సరే, ఆ విషయం అయిపోయింది. ఇప్పుడు నేను ఏ విషయాన్ని అవగాహన కల్పించడానికి ఆన్లైన్లోకి వచ్చాను, పిల్లల పై చదువులకి ప్లానింగ్ చేసేవాళ్ళు ఈ మిస్టేక్ చేయవద్దు అని నేను చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఇప్పుడు పిల్లల చదువులకి ప్లానింగ్ చేసేవాళ్ళు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది తీసుకుంటూ ఉంటారనమాట. నేను నా ఛానల్ ద్వారా చెప్తున్నాను, మీరు పిల్లల చదువుల కోసం ప్లానింగ్ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు పిల్లల పై చదువుల కోసం ప్లానింగ్ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది మాత్రం తీసుకోవద్దు. ఎందుకు చెప్తున్నానంటే, ఈ మాట లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలో వచ్చేటటువంటి వడ్డీ లేకపోతే లాభం 3-5% మధ్యలో మాత్రమే ఉంటుంది అనమాట. అదే చదువులకు సంబంధించినటువంటి ద్రవ్యోల్బణమేమో 8-10% మధ్య ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట. అంటే మీరు ఇన్వెస్ట్ చేసి మీరు నష్టపోతూ ఉన్నారనేది స్ట్రైట్ అవే అర్థమైపోతుంది అనమాట. కాబట్టి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఎట్టి పరిస్థితుల్లో పిల్లల చదువుల కోసం ప్లానింగ్ చేసేవాళ్ళు చేయవద్దని అది ఒక ఫస్ట్ మిస్టేక్గా నేను చెప్తున్నాను అనమాట. మీరు వీటి గురించి ఇంకా అర్థం చేసుకోవాలంటే మన ఛానల్లోనే లైఫ్ ఇన్సూరెన్స్ అనే ప్లేలిస్ట్ ఉంది. ఆ ప్లేలిస్ట్లో మీరు లైఫ్ ఇన్సూరెన్స్ గురించిన వివరాలను మీరు అన్ని వీడియోస్ వాచ్ చేసి తెలుసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ద్రవ్యోల్బణానికి సంబంధించిన వీడియో కూడా మన పైసా హెల్త్ యూట్యూబ్ ఛానల్లోనే ఉంది. ఆ ద్రవ్యోల్బణానికి సంబంధించిన వీడియోని కూడా తప్పకుండా చూడండి. సరే, తర్వాత రెండవ మిస్టేక్ ఏంటంటే, చాలామంది లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ లేకపోతే బ్యాంక్ ఎఫ్డి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లో కూడా పిల్లల పై చదువులకు లేదా పిల్లల భవిష్యత్తు కోసం ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తూ ఉంటారు అనమాట. అది కూడా ఏ విధమైన మంచి పద్ధతి కాదనమాట. ఎందుకంటే బ్యాంక్ ఎఫ్డీలో వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ ప్రస్తుతం 6.5% ఉందన్నమాట. ఇప్పుడు 6.5% ద్రవ్యోల్బణం చూస్తేనేమో 7-8% ఉండే అవకాశాలు ఉన్నాయి. 6-8% మధ్యలో ద్రవ్యోల్బణం ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట మన దేశంలో. అదే చైల్డ్ ఎడ్యుకేషన్ అయితే 8-10%. ఇప్పుడు ద్రవ్యోల్బణం ఏమో సుమారుగా 8% ఉండే అవకాశం ఉంది. బ్యాంక్ ఎఫ్డీలో వచ్చే ఇంట్రెస్ట్ ఏమో 6.5% ఉంది. కానీ ఈ 6.5% వచ్చినటువంటి ఇంట్రెస్ట్ మీద మీరు 10% స్లాబ్లు ఉంటే 10% ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి, మీరు 20% స్లాబ్లు ఉంటే 20%, 30% స్లాబ్లు ఉంటే 30% ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి. ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ మీరు ఎంత చెల్లించాలో దాన్ని కనుక మీకు వచ్చిన లాభంలోని కనుక తీసివేస్తే మీకు మిగిలే లాభం చాలా తక్కువగానే ఉంటుంది అనమాట. కాబట్టి పిల్లల పై చదువులకి ప్లానింగ్ చేసేవాళ్ళు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లో కూడా డబ్బులు డిపాజిట్ చేయవద్దని
దానికి ఈ విధంగా చేయాలన్నది వేరే ఆల్టర్నేటివ్ ఏదైనా ఉందేమో ఆలోచించాలని నేను మీ అందరికీ చెప్తున్నాను అన్నమాట. ఇక మూడవ మిస్టేక్ ఏంటంటే, పిల్లల చదువుల కోసం ప్లానింగ్ చేసే వాళ్ళు ఆలస్యంగా ఏదైనా సేవింగ్ లేకపోతే మదుపు అన్నది చేస్తూ ఉంటారన్నమాట. ఈ విధమైన పద్ధతి కూడా చేయవద్దు. పిల్లల చదువుల కోసం ప్లానింగ్ చేసేవాళ్ళు పిల్లల పుట్టిన వెంటనే మీరు ఏదో ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ వల్ల పై చదువుల కోసం చేయడం అనేది చాలా మంచి పద్ధతి అన్నమాట. ఆ విధంగా చేయండి. ఇంకా నాలుగో మిస్టేక్ ఏంటంటే, పిల్లల చదువుల కోసం ప్లానింగ్ చేసేవాళ్ళు ఫ్రెండ్స్ని లేకపోతే రిలేటివ్స్ని ఎవరో ప్రొఫెషనల్ వ్యక్తులు అంటే వాళ్ళు పెద్దగా నైపుణ్యం లేని వాళ్ళు ప్రొఫెషనల్ కాని వాళ్ళ దగ్గర సలహా తీసుకొని వాళ్ళు చెప్పిన ఇన్వెస్ట్మెంట్స్ని బ్లైండ్గా ఫాలో అవుతూ ఉంటారన్నమాట. ఆ విధంగా చేయడం కూడా కరెక్ట్ కాదు. మీరు ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి. ఆ ప్రొఫెషనల్ హెల్ప్ ద్వారా మీరు పిల్లల చదువుల కోసం ప్లానింగ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఆ విధంగా చేస్తే మీకు కరెక్ట్గా పిల్లల చదువులకి హైయర్ ఎడ్యుకేషన్కి సరిపడా ఫండ్స్ వాళ్ళు 18 ఇయర్స్ రాగానే మీకు అందుబాటులో ఉంటాయన్నమాట. కాబట్టి ఇంకొక విషయం, మీరు ఆల్రెడీ కనుక ఏదైనా సరే లైఫ్ ఇన్సూరెన్స్ లేకపోతే ఏదైనా సరే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ లేకపోతే వేరే రకమైన ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నట్లయితే పిల్లల పై చదువుల కోసం, అవి మీకు కరెక్టా కాదా మీ పిల్లల పై చదువుల కోసం అన్నది మీరు ఒక సెబి రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ యొక్క సలహా తీసుకుంటే అతడు వాటిని అనలైజ్ చేసి అందులో ఏదైనా మార్పులు చేర్పులు చేయాలా లేదా అన్నది అతను మీకు సరైన సలహా ఇచ్చి మీ పిల్లల పై చదువులకి సరైన ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఇవ్వగలడు. కాబట్టి మీరు మీ పిల్లల చదువుల కోసం కనుక ప్లానింగ్ చేస్తున్నట్లయితే నేను ఈ వీడియో చెప్పినట్లుగా ఆ విధమైన మిస్టేక్స్ చేయకుండా మీరు సరైన ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ చేసుకొని మీరు మీ పిల్లల చదువులకి పై చదువులకి సరిపడా కార్పస్ని వాళ్ళు 18 సంవత్సరాలు వచ్చేటప్పటికి మీరు సమకూర్చుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ పైసా హెల్ప్ యూట్యూబ్ ఛానల్.